అదే విధంగా 2020 లో అనంతపూర్ జిల్లా పచ్చకరు వచ్చింది మనమంతా చూశాం దాదాపుగా 12,26,000 ఎకరాల్లో వేరుశనగ పంట వేసి దాదాపుగా 2000 కోట్ల రూపాయలు పంట నష్టం కూడా జరిగింది అనేటువంటిది కూడా అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తా ఉంది ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అదే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అదే విధంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులందరూ కూడా సబ్సిడీ ధరల మీద ట్రాక్టర్స్ ఇచ్చాం అదే విధంగా ముఖ్యంగా పవర్ టిల్లర్స్ ఇచ్చాం అదే విధంగా కేజీవీలు ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం గుంటకలు ఇచ్చాం ఆ విధంగా రైతులకు సబ్సిడీ ధరల మీద పనిముట్లు ఇవ్వడం జరిగింది యంత్రీకరణ పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మనం చూసాం పీవీసీ పైపులు ఇచ్చాం సబ్సిడీ ధరల మీద అదే విధంగా స్ప్రింక్లర్లు ఇచ్చాం డ్రిప్ ఇచ్చాం 90% 90%తో ఈనాడు ఏమైనా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ రైతు మీద ప్రేమ రైతు నేను మడమ తిప్పను మాట మార్చనని చెప్తాను ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి మాట మార్చావు మడమ తిప్పుతున్నావు ఈ రోజు రైతుల బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అందుకోసమే మొన్నటి రోజున ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేశాం రైతాంగం రైతులంతా కూడా ఈ జిల్లాలో అదే విధంగా ఈ రోజు అన్ని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల ముందర నిరసన తెలియజేసి అదే విధంగా రిక్వెస్ట్ కూడా ఒక విన్నపాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయమని అధికారులకి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రేపటి రోజున ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారులు తీసుకెళ్లాలి అదే విధంగా దీని మీద స్పందించాలి దీని మీద త్వరితగతిన స్పందించకుండా ఉంటే భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడించే దానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.